హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను తారక్. ఇక బిగ్ బాస్ ఎపిసోడ్ విషయానికి వస్తే, ఆల్రెడీ నిన్న మనకు దీపావళి అయినా వాళ్ళు ఆల్రెడీ అంతకుముందే సెలబ్రేట్ చేసుకున్నారు కాబట్టి ఈ దీపావళి సెలబ్రేషన్స్, ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవడం డైరెక్ట్గా ఒక ప్రాంక్తో స్టార్ట్ చేశారు. సోహెల్ అవినాష్ మొనాల్ కూర్చుని ఉంది, దాంతో వీళ్ళిద్దరూ ఏదో ఆటలో సీరియస్నెస్ ఒకటి జరిగిపోయింది. మొనాల్ అలా చెప్పడం వలన బయటకు ఎలా వెళ్తుందో అది ఇది అంటే, మొనాల్ ప్లీజ్ నాకు చెప్పండి ఏం జరిగింది నాకు చెప్పండి అది ఇది అంటూ పాపం చాలాసేపు ఆట పట్టించారు అమ్మాయి తెలుగు రాకపోవడంతో. ఫైనల్గా అది ప్రాంక్ అని చెప్పి రివీల్ చేశారు. ఇక అరియానా లాస్ట్ ఇయర్ తనకు నచ్చట్లేదని చెప్పింది అనమాట, అంటే లాస్ట్ ఇయర్కు తను నచ్చట్లేదని చెప్పింది అవినాష్ డిగ్రీకి వచ్చి. ఎందుకంటే ఎప్పుడైతే ఒకసారి నామినేషన్ జరిగిందో ఆ తర్వాత నుంచి కూడా ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ నాతో సరిగా ఉండట్లేదు. ఈవెన్ హౌస్లో అదే మిడ్ నైట్ 1 o'clock లేపి హౌస్లో నుంచి బయటకు పంపించినప్పుడు కూడా అసలు అరియానా నాకు పోటీ చేయగాదు అన్నట్టు మాట్లాడింది. సో లాస్ట్ ఇయర్కి ఎక్కడ నేను నచ్చట్లేదు అని అంటే అప్పుడు అరేష్ మరి అవినాష్ అన్నాడు మరి ఏం చేద్దామంటే ఏం చేస్తాం కాదు జస్ట్ లైక్ దట్ చెప్పుకోవాలనిపించి చెప్పానని చెప్పి చెప్పింది. సో అరియానా నిజాలు మాట్లాడిందా, లేకపోతే ఉన్నది ఉన్నట్టే మాట్లాడిందా, లేకపోతే తనకు తన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడిందా అని పక్కన పెట్టడం అనేది విషయం పక్కన పెడితే, లాస్ట్ వీక్ నామినేషన్స్లో మనం చూసాం అరియానాకి ఏదైనా చేదు అనుభవం. సో అది అనేది అందరి దగ్గర ఉంది, ఇంకా లాస్ట్ ఇయర్ తన మైండ్లో నుంచి తీసేయలేదు అనేది ఒక చిన్న కన్వీనింగ్ అనమాట. ఇక దోశల దగ్గరికి వచ్చేసరికి ఒక చిన్న కామెడీ గొడవ అనమాట. అవినాష్ పాపం లాస్ట్ ఇయర్ తోటి ఎగ్ దోశ నిర్మించింది ఏంటంటే, ఒక పక్కన మెహబూబు ఒక పక్కన సోహెల్ కలిసి మనవాడిని తినకుండా చేశారు. మనవాడిని మొత్తం హౌస్ అంతా పరిగెడుతూ మొత్తానికి ఎట్టకేలకు తిన్నాడు ఆ ఎగ్ దోశని. ఇక మటన్ గురించి మళ్ళీ గొడవ, ఏది మటన్ పాడైపోయింది, మటన్ ఇచ్చుంటే ఇది జరిగేది కాదు కాదు ఇది అని చెప్పి మన మెహబూబు అవినాష్ మీద కలబడి మొత్తానికి ఏ రకంగా అయితే అది గొడవ, అది కూడా కామెడీ కానీ. సో అలా చేశారు. ఇక ఫైనల్గా ఇది శుక్రవారం నాడు జరిగింది. ఇక శనివారం ఎపిసోడ్ అంటే వీకెండ్ ఎపిసోడ్ కొద్దిగా స్పెషల్ కాబట్టి నాగార్జున గారు వస్తారు కాబట్టి ఆయన ఒక మంచి సాంగ్ ఎంట్రీ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. అయితే నాగార్జునకి రాగానే ఓన్లీ అభిజిత్ లాస్ట్ ఇయర్ కనిపించారు అక్కడ. దాంతో మిగతా వాళ్ళు ఏవేరనగానే అంటే ఒక ఉన్న హౌస్లోనే ఆ ఇంటీరియర్లోనే నాగార్జున సాంగ్స్తో డ్యాన్స్ చేస్తూ ఆయన కాస్త డిఫరెంట్గా వెల్కమ్ చెప్పారు మన హౌస్ మేట్స్ అంతా, అంటే ఎక్సెప్ట్ అఖిల్ అఖిల్ సీక్రెట్ రూమ్ కాబట్టి మిగతా 8 మంది పేర్స్ కింద విడిపోయి అభిజిత్ లాస్ట్ ఇయర్తో స్టార్ట్ చేసి మొత్తం అలా అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ డ్యాన్స్తో నాగార్జునకి వెల్కమ్ చెప్పారు. అది కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అయితే నాగార్జున అన్నాడు అనమాట, ఇంకా మీకోసం అమలా కొద్దిగా స్పెషల్గా పంపించిందని చెప్పేసి ఏంటంటే చాక్లెట్స్ అవి పంపించింది అనమాట, కొంచెం హెల్దీ ఫుడ్ అమలా తరపు నుంచి నాగార్జున తరపు నుంచి వచ్చిన గిఫ్ట్స్ అవి హౌస్ మేట్స్. ఇంకా కట్ చేస్తే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ గురించి కాస్త క్లాస్ బీకారు అనమాట నాగార్జున. అంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని మీరు వినకుండా ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి మేము వెళ్ళిపోతాం ఎలా అంటారు, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పాడు బిగ్ బాస్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీ ఆటకు అడ్డుపడేవాళ్ళు, మీరు ఫైనల్కి వెళ్లకుండా అడ్డుపడేవాళ్ళు, మీరు టైటిల్ గెలవడానికి అడ్డుపడేవాళ్ళ గురించి చెప్పమంటే మీకు మీ పేర్లే చెప్తున్నారు, మీరు మీ టైటిల్కి ఎలా అడ్డుపెడతారని చెప్పి కొద్ది క్లాస్ బీకాడు. అదే క్లాసు లాస్ట్ ఇయర్ అయింది సోహెల్కి అయింది మిగతా వాళ్ళందరూ కూడా ఒక లైట్గా ఒక క్లాస్ బీకడం అయితే జరిగింది అనమాట నాగార్జున. అయితే ఇక దీపావళి కాబట్టి దానికి ఏదైనా సంథింగ్ స్పెషల్గా ఉండాలి కాబట్టి ఒక చిన్న గేమ్ ప్లే చేశారు. అండ్ అదేంటంటే చిచ్చుబుడ్డి ఆటం బాంబ్, అంటే మనకి ఏ దీపావళి సెలబ్రేషన్స్లో అయినా కూడా ఈ రెండు కామన్ కాబట్టి హౌస్లో ఆ పోలికలతో ఉన్నవాళ్ళు ఎవరు అనేది దాని గురించి వచ్చిన ఇదే. అయితే అవినాష్ని తర్వాత మెహబూబ్ వెళ్ళి ఆ లోపలనే తీసుకురమ్మన్నారు. అవినాష్ వస్తుండగా నాగార్జున గారు చెప్పారనమాట, అవినాష్ నీ లెటర్ ఏదో నీకు వచ్చినట్లేదు అది ఇది అని చెప్పేసి అంటే అవును సార్ నాకు లెటర్ పెళ్లి సంబంధాలు ఇవన్నీ టాపిక్ వచ్చేసరికి పెళ్లి గురించి టాపిక్ వచ్చేసరికి నాగార్జున అంటే ఒక జోక్ వేసాడు, అది కొద్దిగా అడల్ట్ జోక్లాగా అనిపించింది, నువ్వు పెళ్లికి పనికిరావని రాశారేమో మీ వాళ్ళు అని చెప్పేసి దాంతో హారిక కూడా అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఇది అడల్ట్ జోక్ కదా అన్నట్టు. నీకు అది పక్కన పెడితే ఇక నెక్స్ట్ ఎవరు ఆటం బాంబ్, ఎవరు చిచ్చుబుడ్డి. చిచ్చుబుడ్డి ఏంటంటే ఫస్ట్ ఏదో ఒక హోప్ ఇస్తుంది, అంటే మంచి వెలుగుతున్నాను ఇరగదీసేస్తున్నాను హోప్ ఇస్తుంది, బట్ తుస్తుమంటది ఆటం మూమెంట్ కామ్గా ఉంటుంది నాకేం తెలియదు అన్నట్టు ఉంటుంది, ఒకసారిగా ఎక్స్ప్లోజన్ పేలితే మాత్రం చెవులు దద్దరిల్లిపోతాయి ఇలాంటిది కాబట్టి అనగానే ఫస్ట్ మెహబూబ్తో స్టార్ట్ చేశారు. మెహబూబ్ స్టార్ట్ చేస్తే అరియానాను చిచ్చుబుడ్డి అన్నాడు, అంటే అరియానా ఫస్ట్ ఏదో మాట్లాడద్ది ఏదో టాపిక్ ఉందనుకుని బాగా రైస్ చేస్తుంది దాంట్లో విషయం ఉండదు అన్నట్టు తేల్చి పడేశాడు. అభిజిత్ ఏంటంటే కామ్గా ఉంటాడు బట్ టాస్క్లో సరైన టైం వచ్చినప్పుడు మాత్రం ఒకసారి ఎక్స్ప్లోర్ అవుతాడని చెప్పి అవినాష్ అభికి కొద్దిగా హైట్ ఇచ్చాడు హైప్ ఇచ్చాడు అనమాట. ఇక కట్ చేస్తే నెక్స్ట్ అరియానా వచ్చింది, మెహబూబ్ని చిచ్చుబుడ్డి అంది. ఇది కూడా నామినేషన్ ప్రక్రియ, నువ్వు నన్ను నామినేట్ చేసావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తాను అన్నట్టు మెహబూబ్ అరియానా చిచ్చుబుడ్డి అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మెహబూబ్ని చిచ్చుబుడ్డి అని చెప్పింది. అలాగే అవినాష్ని ఆటం బాంబ్ ఉంది, ఇంకొద్దిగా జీర్ణించుకోవడానికి ఇదే కానీ బట్ ఓకే. అయితే మా ఆ డిస్కషన్లో ఏంటంటే దొంగ మొహం వాడు వీడు మామూలుగా కామ్గా ఉంటాడు కానీ ఒక్కసారిగా ఒక్కొక్కసారి టాస్కుల్లో అసలు
అవినాష్ అయినా ఆడేది అనిపిస్తున్నట్టు చేస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మొన్న బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించమన్నప్పుడు నన్ను పంపించడానికి కూడా వెనకాలేదు దొంగ మొహం వాడు అన్నాడు. ఆ దొంగ మొహం వాడు అనేది బాగా హైలైట్ అయింది. నాగార్జున కూడా దాన్ని పాయింట్అవుట్ చేసేది బాగుందని చెప్పి ఇక నెక్స్ట్ కట్ చేస్తే సోహెల్ దగ్గరికి వచ్చేసరికి హర్యానా నుంచి చిచ్చుబుడ్డు అన్నారు. సో హర్యానా కూడా అంటే సేమ్ మెహబూబ్ చెప్పిన వర్క్స్ని ఆల్మోస్ట్ సోహెల్ కూడా చెప్పాడు. ఇక అభి కూడా సేమ్ అంటే మామూలుగా చూడడానికి మామూలుగా ఉంటాడు, ఏదో పీస్ఫుల్గా నవ్వుతా స్మైల్గా నాకేం తెలియదు అన్నట్టు ఉంటాడు. బట్ ఒకసారి టాస్క్ అంటే అవసరం, ఇది ప్రెజెన్స్ ఇక్కడ మైండ్ ప్రెజెన్స్ అవసరం, లేదంటే ఇక్కడ ఏదో అంటే మనం ఏదో చెయ్యాలి అన్నప్పుడు మాత్రం చేస్తాడు. దానివల్ల ఏంటంటే టాస్క్ మొత్తం మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అభిజిత్ చిచ్చుబుడ్డు అన్నట్టు సోహెల్ చెప్పుకొచ్చాడు. ఇక మోడల్ భాషలోకి వస్తే సోహెల్ చిచ్చుబుడ్డు అని చెప్పుకొచ్చింది. దానికి రీజన్ ఏంటంటే చాలా కోపం ఉంటుంది కానీ బట్ అదంతా జస్ట్ వితిన్ మినిట్స్ అయిపోద్ది అన్నట్టు చెప్పుకొచ్చింది. అలాగే అభిని ఆటంబాంబ్ అని చెప్పుకొచ్చారు. ఇక అభి వచ్చేసరికి సోహెల్ని చిచ్చుబుడ్డు అని చెప్పుకొచ్చాడు. అలాగే మెహబూబ్ని మనోడు ఆటంబాంబ్తో పోల్చాడు. హారిక వచ్చేసరికి సోహెల్ని చిచ్చుబుడ్డు అంది. బట్ మెహబూబ్ ఫస్ట్ తనకి తానే నేనే ఆటంబాంబ్ని పక్కెళ్ళి నేను బాగా ఎక్స్ప్లోర్ అవుతాను అది అని కానీ బట్ అలా కుదరదు కాబట్టి ఫైనల్గా మెహబూబ్కి ఇచ్చింది. సో ఇదంతా అయిన తర్వాత ఏంటంటే జస్ట్ ఇప్పటి వరకు అభి మాత్రమే అలాగే ఇంకా లాస్ట్ కూడా చెప్పేసుకున్నాం. లాస్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే సోహెల్ చిచ్చుబుడ్డి అలాగే అభిజిత్ ఆటంబాంబ్ అనేది లాస్ట్ వర్షం. ఇక అవినాష్ విషయానికి వచ్చేసరికి మోనల్ చిచ్చుబుడ్డి అన్నాడు. అలాగే ఇప్పుడు అవినాష్ హర్యానా పేరు కాబట్టి హర్యానా ఆటంబాంబ్ అన్నాడు ఆటోమేటిక్గా. ఇక ఇది వీళ్ళు చెప్పిన ఈక్వేషన్స్ కానీ ఇవి జరిగిన వీటిల్లో కానీ బట్ ఈ ఆటంబాంబ్ టాస్క్ ఇది అయిపోయేసరికి ఏంటంటే అవిని మధ్యలో నాగార్జున కూడా అన్నాడు అవిని ఇక నుంచి నీ పేరు మార్చేయాలి ఆటంబాంబ్ అని పెట్టాలని చెప్పేసి. సో ఇది చూస్తే ఏంటంటే హర్యానాకి సోహెల్కి కూడా ఇద్దరికి కూడా అంటే వీళ్ళిద్దరూ కూడా ఆట మనం చూస్తే చిచ్చుబుడ్లే అనమాట. హర్యానా నిజంగానే మాట్లాడదు కానీ దాంట్లో ఒక్కొక్కసారి పాయింట్ ఉండదు, అంటే ఎక్కువ చాలా మాట్లాడుతుంది చాలా చేస్తుంది కానీ బట్ దాంట్లో అమ్మాయి చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో అది కంక్లూడ్ అయిందా లేదా అనేది మాత్రం పట్టించుకోదు, అది మాత్రం ఒప్పుకుని తీరాలి. సోహెల్ కూడా అంతే, అంటే చిన్న చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సీరియస్ అవుతాడు, సీరియస్ అయిన తర్వాత మళ్ళీ దానికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడు. దానివల్లే అతని కోపం కూడా మనకి హౌస్లో అందంగా కనపడడానికి రీజన్ అదే. అయితే ఇక ఆ ప్రాసెస్లోనే నాగార్జునకి అభిజిత్ కాంప్లిమెంట్ ఇవ్వడంతో నాగార్జున గేవార్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది కదా అభిజిత్ చెప్పింది సీక్రెట్ చెప్పాలని దాంట్లో. సో కాస్త ఇప్పటివరకు ఆడవాళ్ళకి మాత్రమే బట్టర్ వేస్తాను అనుకున్నాను, నువ్వు మగవాళ్ళకి కూడా బట్టర్ వేస్తున్నావు అన్నట్టు మాట్లాడాడు. తర్వాత అవును సార్ కాస్త వెరైటీ కోసం అనగానే చూసారా కాస్త వెరైటీ కావాలంటే అభిజిత్కి అది అని చెప్పి కాసేపు ఆట పట్టించాడు. అది కూడా చాలా సరదాగా ఉంది. ఇక ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత అఖిల్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. అంటే అఖిల్ సీక్రెట్ రూమ్లో ఉన్నాడు కదా, సో అఖిల్ని పలకరిద్దామని వెళ్ళిన నాగార్జున అక్కడ అఖిల్ ఒంటరిగా ఉన్నాడు. విషెస్ చెప్పిన తర్వాత అదే అఖిల్ నువ్వు మరి ఎలా వచ్చేసేలాగానే అఖిల్ చెప్పిన సమాధానం ఏంటంటే యాటిట్యూడ్ అనేది ఒక చేసే పనిలోనో మనం వేరే వాళ్ళతో ఉన్నప్పుడు కాదు, మనం ఎవరితో మాట్లాడినా మనం మనతో మాట్లాడుకున్నా కూడా కన్వే అవుతుంది కదా. నాగార్జున్తో మాట్లాడిన విధానం కూడా అఖిల్ యాటిట్యూడ్కి కాస్త ఎక్కువైంది అని అనిపించింది నాకు కూడా. ఎందుకంటే అవును సార్ నేను బిగ్ బాస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళమన్నాడు కదా, నేను అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు పంపించి వీక్ కంటెస్టెంట్స్ గేమ్ ఎలా ఆడతారన్న థాట్లో నేను వెళ్ళాను అంటే అసలు నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి బయటకు పంపించడమే అదొక పెద్ద షాక్ బేసిక్గా. ఎందుకంటే అఖిల్ ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంటో, ఎన్నిసార్లు నామినేట్ అయ్యాడో, ఎక్కడ దాకా వెళ్ళొచ్చాడో, ఎలా వేరే వాళ్ళు సేవ్ చేస్తే సేవ్ అయ్యాడో కూడా మనం చూసాము. బట్ ఎందుకంటే మొనాల్ అఖిల్ నుంచినప్పుడు నిజంగా అఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుని ఉంటే ఆ రోజు తను నామినేట్ అవ్వాలి రంగు పడుద్ది టాస్క్లో, అంతేగాని మొనాల్ మీద రంగు పోసి ఆ అమ్మాయిని నామినేట్ చేయడు కదా. సో ఇది ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఈ రోజు వచ్చి సీక్రెట్ రూమ్ టాస్క్ తెలుసు, ఎందుకంటే మిడ్ వీక్ నామినేషన్స్ అనేది ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఇప్పటి వరకు జరగలేదు. సీక్రెట్ రూమ్ టాస్క్ ఉంటుందని మనం ఇంతకుముందు చాలా సీజన్స్లో చూసాం, అదే ఈ సీజన్లో జరుగుద్ది అన్న ఒక నమ్మకంతోనే బయటకు వెళ్ళాడు. ఆ రోజే మనం మాట్లాడుకున్నాం ఏదో ఒకసారి ఓ మై గాడ్ అన్నాడు కానీ అంతకు మించి నన్ను ఎలా బయటకు పంపించేస్తారు, నాకు ఇది చాలా ఇంపార్టెంట్, నేను ఇక్కడ ఆడడానికి వచ్చాను, నేను స్ట్రాంగ్ కంటెస్ట్ అయినంత మాత్రాన నన్ను బయటకు పంపించేస్తారా అది ఇది అని వాళ్ళతో ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన ఈ పాయింటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు పంపించి వీక్ కంటెస్టెంట్తో గేమ్ ఎలా ఆడతారన్న పాయింట్ అక్కడ హౌస్లో చెప్పుకుంటే ఈరోజు అఖిల్ చెప్పిన మాటకు వెయిట్ ఉండేది. కానీ అలా చెప్పకపోవడం వలన అది యాటిట్యూడ్ అనిపించింది నాకు. నాగార్జున కూడా సేమ్ ఫీల్ అయ్యాడు, అందుకని చెప్పి ప్యాక్ యువర్ బ్యాగ్స్ నువ్వు అనుకున్నది జరగలేదు, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని చెప్పి చెప్పాడు. ఫస్ట్ అఖిల్ నవ్వుతాడు అనుకున్నాడు, సీరియస్గా చెప్పేసరికి ఇంకా చేసేది లేక ఫస్ట్ బాధపడ్డాడు భయపడ్డాడు ఏడ్చాడు అది చేసేది, చివరికి ఏం చేసిన తర్వాత అంటే ఇంకా ఏం చేయలేక ఫైనల్గా ఇంకా ఎదురుదాడికి దిగాడు అనమాట. ఆడుకోండి స్ట్రాంగ్ కంటెస్టెంట్తో ఆడుకోండి బిగ్ బాస్ ఇది దిస్ ఈజ్ నాట్ ఫేర్ అది ఇది అది ఇది అని చెప్పేసి అంటే ఒక
అంటే బేసిక్ ఎలా ఉందంటే మనోడ వర్షను ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక్కడ నా ప్రయాణం ముగిసిపోయింది అన్న థాట్లో అప్పుడు దాకా ఉన్న ముసుగు తీసేసి ఫస్ట్ టైం మాట్లాడాడు అఖిల్. నాకు అనిపించింది అదే, ఎందుకంటే అప్పటి వరకు ఎలా మాట్లాడేవాడో ఎలా ఉండేవాడో అఖిల్ అంటే ఏంటో మనం చూసాం, కానీ నిన్న ఎపిసోడ్లో మాత్రం అతను మాట్లాడింది చూసేసరికి నాకు అనిపించింది అనమాట, ఓ దిస్ ఈజ్ అఖిల్ రియల్ బిహేవియర్, నాట్ ఇప్పటి వరకు హీఈస్ విత్ కవర్ అనమాట. బిగ్ బాస్ పని ఏంటి, ముసుగులు వేసినాడు, ముసుగులు తీయడమే కాబట్టి అఖిల్ బిహేవియర్కి ఉన్న ముసుగు బిగ్ బాస్ తీశాడు అని అనిపించింది నాకైతే. ఇక హౌస్లోకి వచ్చిన తర్వాత సోహెల్ అదే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇద్దరికీను నలుగురు ఎనిమీస్ని ఎంచుకోమంటే సోహెల్ అండ్ మొనాల్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టాడు. అలాగే ఎనిమీస్ అనేసరికి ఇక అఖిల్ హౌస్లోకి వచ్చిన తర్వాత నాగార్జున చెప్పాడు అనమాట, అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకో, అలాగే ఫోర్ ఎనిమీస్ని సెలెక్ట్ చేసుకోమని. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టమనేసరికి సోహెల్ అండ్ మొనాల్కి కట్టాడు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. అయితే ఎనిమీస్ అది అఖిలే కాదు నాగార్జున, మనం గెస్ చేయొచ్చు అఖిల్ ఎవరి పేర్లు చెప్తాడనేది. సో ఆటోమేటిక్గా అభి అండ్ లాస్య అండ్ హారిక, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు అభిజిత్ గురించి మన అఖిల్ గురించి మాట్లాడుకున్నారు కాబట్టి. నాలుగో పేరు మాత్రం కాస్త అన్ఎక్స్పెక్టెడ్, అంటే ముందు నుంచే కొద్దిగా ఎంత కౌగిలించుకున్నా ఏం చేసినా కూడా మెహబూబ్తో ఉన్న దూరం ఆ గ్యాప్ అయితే అలా మెయింటైన్ అవుతూ వచ్చింది. సో నాలుగో శత్రువు కింద అఖిల్ పేరు చెప్పాడు, సారీ అఖిల్ మెహబూబ్ పేరు చెప్పాడు. అయితే ఇక్కడ ఒక పాయింట్ రైజ్ చేశాడు మొనాల్ గురించి, నమ్మక ద్రోహం అన్న థాట్లో, ఏంటంటే నువ్వు అభిజిత్ చీగొట్టినా అంత చేసినా కూడా చివరికి వెళ్ళి యు ఆర్ ఇన్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అని మాట్లాడావు, నాకు అది మాత్రం చాలా బాధగా ఉందని చెప్పాడు. అంత బాధగా ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాల్సిన అవసరం ఏంటి? నాగార్జున ఇంకో పాయింట్ కూడా రైజ్ చేశాడు, అందుకేనా అఖిల్ మొనాల్ నీకు ఫ్రెండ్ కాబట్టినా అఖిల్ అమ్మాయి సరైన కారణం చెప్పకపోయినా కూడా లెటర్ పంపించావు అని చెప్పేసి చెప్పాడు. సో ఈ రెండు పాయింట్లను బట్టి అక్కడ అసలు అంటే ఆకి ఏం జరుగుతుంది ఆ హౌస్లో, అఖిల్కి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా, మొనాల్ కేవలం ఫ్రెండేనా అనే విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అభి లాస్య హారిక మెహబూబుల్ని శత్రువులుగా చూసిన మన అఖిల్ చాలా చులకనగా అంటే చాలా అంటే చక్కగా మాట్లాడాను అనుకోవచ్చు, లేదంటే గట్టిగా మాట్లాడాను అనుకోవచ్చు, ఇంకో రకంగా అనుకోవచ్చు, కానీ అంటే ఫస్ట్ రావడంతోనే మన అభిజిత్ని నీదేదో కింద పడిపోయింది అన్నాడు. అంటే నీ సోచ్ కింద పడిపోయింది అన్నాడు, అంటే నీ ఆలోచన కింద పడిపోయింది, నీ మాటలు కింద పడిపోయినాయి. అంటే ఇప్పటి వరకు అభిజిత్తో ప్రాణప్రదంగా ఉన్న అఖిల్ జస్ట్ మెహబూబ్ వెళ్ళిపోయిన తర్వాత, అఖిల్ ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న మాట అన్నాడని చెప్పేసి ఇంత మాట్లాడితే, ఇప్పుడు ఇక్కడ నాకు ఇంకో పాయింట్ అనిపించింది, మరి ఇదే అఖిల్ నామినేషన్స్ అప్పుడు కుమార్ సాయి, ఇప్పుడు అఖిల్ వెళ్ళాడో లేదో కూడా తెలియదు, ఏమైపోయాడో తెలియదు, వీళ్ళు మాట్లాడుకున్నారని ఫీల్ అయితేనే, ఇప్పుడు ఆ నాగార్జున ఉన్నది కూడా అదే కదా, నువ్వు చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొడితే ఆటోమేటిక్గా నిన్ను ఎలిమినేట్ చేస్తాడు బిగ్ బాస్, అదే కదా చెప్పింది, అదే మాట వీళ్ళు మాట్లాడుకున్నారు. దానికి మనవాడు ఇంత రియాక్ట్ అయిపోతే కుమార్ సాయి వెళ్ళేటప్పుడు భయ్యా నువ్వు టాస్క్ బాగా ఆడతావు, ఎక్కడో చిన్న గివ్ అప్ అవ్వడం వలన కూరలో కరివేపాకలాగా మిగిలిపోతున్నావు అన్నప్పుడు ఒక మాట అన్నాడు అఖిల్, అది ఎవరికైనా నచ్చలేదు, చాలామంది 90% జనాలకు నచ్చలేదు. ఏం మాట అన్నాడు, నేను టాస్క్ బాగా ఆడకపోయినా నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు టాస్క్ బాగా ఆడావు కాబట్టి అక్కడ ఉన్నావు అన్నాడు. అది ఎంత కరెక్ట్ అన్నమాట, అది కరెక్టా అంటే బిగ్ బాస్ డెసిషన్ తప్ప, ప్రజల డెసిషన్ తప్ప, బిగ్ బాస్ టాస్క్ బాగా ఆడిన వాళ్ళు బయటకు పంపించేసి వీక్ కంటెస్టెంట్లు లోపల ఉంచుతాడా? సో అఖిల్ అన్న ప్రతి మాట ఆ సిచ్యువేషన్తో కంపేర్ చేసి చూసుకుంటే 100% ఈజ్ ఇన్ ఏ నెగిటివ్ వే అనేది క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది. నా రివ్యూలకు నేను కొంతమంది కామెంట్లు పెట్టారు, వాళ్ళకి నేను రిప్లై ఇవ్వడం కూడా జరిగింది, ఒకసారి చూడండి. సో ఇవన్నీ బేరీజ్ వేసుకునే నేను అఖిల్ గురించి మాట్లాడాను, కానీ నెగిటివ్ అఖిల్ అంటే నాకేమి నెగిటివ్ లేదు. సో ఈ పరిస్థితులను ఒక్కసారి మీరు అవగాహన చేసుకుంటే మీకు అర్థం అవుద్ది. ఆ రోజు కుమార్ సాయి అన్నాడు, ఏమన్నాడు, నువ్వు బాగా ఆడావు కాబట్టి అక్కడ ఉన్నావు భయ్యా, నేను సరిగ్గా ఆడలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. అంటే వీక్ కంటెస్టెంట్ లోపల నుంచి దాన్ని ఇండైరెక్ట్గా చెప్పాడు అఖిల్ ఆ రోజు. ఇప్పుడు అఖిల్ అభిజిత్ గురించి వీళ్ళందరి గురించి ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోయాక వాళ్ళ గురించి ఎలా మాట్లాడతామంటే అఖిల్ ఎప్పుడు ఏ కంటెస్టెంట్ గురించి మాట్లాడలేదా? వెళ్ళిపోక ముందే మాట్లాడాడు, వెళ్ళిపోయాక కూడా మాట్లాడుంటాడు కదా, బిగ్ బాస్ చూపించుండకపోవచ్చు కదా, మరి తనకొక రూలు మిగతా వాళ్ళకి ఒక రూలు ఎలా అవుతుంది అది? అది అఖిల్ ఆలోచించుకోవాలి ఇప్పటికైనా అట్లీస్ట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వెళ్ళిపోతున్నాను ఇంకా నేను ఇక్కడ ఈ హౌస్లో ఉండను అని మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత మైండ్లో ఉన్నదంతా బయట పెట్టాడు, కానీ బిగ్ బాస్ నుంచి జరగకండి, ఖచ్చితంగా అఖిల్ నెక్స్ట్ నుంచి హౌస్లో ఉంటున్నాడు. ఇప్పుడు
మనోడము వదిలిన ప్రతి మాటకి లాస్ట్ అని కూడా అన్నాడు, నువ్వు చికెన్ షాప్ అంటే అభిజిత్ చికెన్ షాప్ గురించి మాట్లాడితే నువ్వు మటన్ షాప్ గురించి చెప్పో, నేనంటే మీకు అంత చులకన అంత ఇదా అంత ఇదా అన్నాడు. ఉన్నది 9 మంది, 9 మందిలో నువ్వు 4 నెగిటివ్ అని చెప్పో, ఇంకా ఉన్నది 5 నువ్వు కాకుండా 4 సపోర్ట్ చేసి 4 అపోజ్ చేస్తే ఈ 4 కూడా మళ్ళీ వాళ్ళల్లో ఈ ఉన్న మిగిలిన 4 కూడా నీకు సపోర్ట్ చేస్తారని లేదు. అంటే నీకున్న 2-3 ఫ్రెండ్స్తోనే నువ్వు ఇప్పుడు మొత్తం టోటల్గా మొనాల్ సోహెల్తోనే నువ్వు ట్రావెల్ చేసి బిగ్ బాస్ టాప్ 5 రావడం అనేది ఇంపాసిబుల్. అది తెలుసుకోకుండా నువ్వు అనవసరంగా మాట్లాడేసి నెగిటివిటీ, నువ్వు ఈ అడగాలనుకున్న క్వశ్చన్స్ ఏమన్నా అడగాలనుకుంటే అట్లీస్ట్ నాగార్జున దగ్గరికి వచ్చే కరెంట్ చిన్న సెన్స్ అది, అట్లీస్ట్ నాగార్జున దగ్గరికి వచ్చిన తర్వాత ఇవి చెప్పుంటే. ఎందుకంటే సో మన నోయల్ అది చేశాడు, అక్కడేం ఎక్స్ప్లోర్ అవ్వలేదు, నాగార్జున దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడాడు, కుమారసాహి అలాగే చెప్పాడు, దేవి అలాగే చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు అమ్మ రాజశేఖర్ కూడా నాగార్జున దగ్గర కూడా నటించాడు, అది వేరే విషయం పక్కన పెడితే అందరూ అది చెప్పినప్పుడు అఖిల్ మాత్రం ఆ చిన్న పాయింట్ మిస్ అయిపోయి అక్కడ ఎక్స్ప్లోర్ అయిపోయి ఇప్పుడు రేపటి నుంచి ఇప్పుడు నువ్వు ఇంత మాట్లాడిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నెగిటివ్ తీసుకుంటారు, వాళ్ళతో ఎలా ట్రావెల్ చేస్తావు నువ్వు, వాళ్ళు నేను ఎందుకు సపోర్ట్ చేస్తారు, నిన్ను ఎందుకు నామినేట్ చేయకుండా ఉంటారు. ఆ 4 నామినేట్ చేస్తారు, నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉంటారు, అఖిల్కి ఆల్రెడీ ట్రోయింగ్ నడుస్తుంది బయట, అఖిల్ ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టే బిగ్ బాస్ 2 కొండల టాస్క్ పెట్టి కొండ పగల కొట్టడం అనేది మళ్ళీ కాన్సెప్ట్ పెట్టి అఖిల్కి కెప్టెన్సీని ఇచ్చాడు. నా అంచనా ప్రకారం ఏంటంటే ఒక దాంట్లో డైరెక్ట్గా నామినేట్ అవుతావు, ఒక డైరెక్ట్గా కెప్టెన్ అవుతావు అన్నాడు కదా, కాదు నా అంచనా ప్రకారం 2 కొండల్లో కూడా ఖచ్చితంగా కెప్టెన్ బ్యాడ్జీ ఉండుంటుంది, ఎందుకంటే హీ హ్యాస్ టు సేవ్ ద అఖిల్. అయితే ఈ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మాట్లాడే మాటలు వేరే వాళ్ళకి, ఒకళ్ళు నెగిటివ్గా మాట్లాడుతానని తను మాట్లాడతాడు ఫీల్ అవుతాడు, తను నెగిటివ్గా మాట్లాడుతున్నాను నా ఆవేదనంతో కక్కుకుంటున్నాను అని చెప్పి, బట్ అది వేరే వాళ్ళకి పాజిటివ్గా టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నెగిటివ్గా మాట్లాడి అఖిల్ ఇంట్లో ఉండడం వల్ల తను మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు అట్లీస్ట్ ఆ మాటలు మాట్లాడి బయటకు వచ్చేస్తే వీళ్ళు ఎలా మాట్లాడారు వీళ్ళు ఎలా మాట్లాడారు అని చెప్పి మిగతా వాళ్ళకి నెగిటివ్ అయ్యే ఎఫెక్ట్ ఉంది. కానీ ఇప్పుడు అఖిల్ మాట్లాడిన నెగిటివ్ మాటలు ఎవరైతే అభిజిత్తో మాట్లాడాడో, ఎవరైతే లాసే గురించి మాట్లాడారో, ఎవరైతే హారిక గురించి మాట్లాడారో, అలాగే ఎవరైతే మెహబూబ్ గురించి ఇతను మాట్లాడాడో, ఈ మాటలన్నీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ అఖిల్ ఇదే మాటలు కనుక మాట్లాడి ఇప్పుడు హౌస్లో ఉండుంటే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా బయటకు వచ్చే పర్సన్ ఇంకా నో డౌట్ అఖిల్ అయ్యి ఉండేది. కాకపోతే అలా జరుగుతుందని తెలిసే బిగ్ బాసే సీక్రెట్ రూమ్ టాస్క్ ఇచ్చాడు కాబట్టి కాపాడదామన్న ఒక్క ఆలోచనతోనే నాకు నేను చెప్పాను కదా ఇంతకుముందే 2 కుండల్లో కూడా ఖచ్చితంగా కెప్టెన్ బ్యాడ్జెస్ ఉండి ఉండాలి, నా అంచనా కరెక్ట్ అయితే అదే అయి ఉండాలి. సో అదనమాట జరిగింది. సో డైరెక్ట్గా కెప్టెన్ అయ్యాడు, ఇమ్యూనిటీ వచ్చేసింది కాబట్టి ఇంకా అఖిల్ని ఎవరు ఏమీ చేయలేరు, నెక్స్ట్ వీక్ నామినేట్ చేయడానికి కూడా లేదు. సో దీంతో ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఆల్రెడీ నెక్స్ట్ వీక్ ఈ 4 ఒక పక్కన ఉన్నారు, ఆ 4 ఒక పక్కన ఉన్నారు, మళ్ళీ ఆ 4 కూడా ఇద్దరు చేస్తారో తెలియదు, ఫైనల్గా మనోడు చేసేది ఇద్దరు. సో మనోడు ఒకడు కట్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ వీక్ కాకపోయినా ఆ 5 అయినా మిగిలేదు, ఎందుకంటే 9 ఒకళ్ళు వెళ్ళిపోతే ఈ వారం ఇంకా మిగిలేదు ఎంతమంది ఉంటారు, 8 ఉంటారు, 8 తర్వాత అఖిల్కి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఆ వారం ఎలిమినేట్ అవ్వడు కాబట్టి ఆ తర్వాత వారం ఎంత ఉంటారు, 7 ఉంటారు. టాప్ 5లోకి అఖిల్ రావాలంటే తను ఈ తన మీద వేసుకున్న నెగిటివ్ మార్క్ ఏదైతే ఉందో అది 100% చెరిపేస్తే తప్ప అఖిల్ టాప్ 5 వచ్చే ఛాన్స్ అయితే లేదు, ఇది నా అనాలిసిస్. సో ఇది ఇవాళ నిన్న జరిగిన ఎపిసోడ్ మీద నా అనాలిసిస్. సో ఎవరికైనా ఏమన్నా ఈ రివ్యూ నచ్చుంటే కనుక ఒక లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పిన రివ్యూలో మీకేమైనా అభ్యంతరం, ఇది ఈ రివ్యూ అనేది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఎన్ అఫీషియల్ ఆర్ సంథింగ్ ఆటని ఫాలో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి నాకంటూ దాని మీద ఉన్న అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తాను, ఇది నా అభిప్రాయం. మీకు ఏదైనా నా అభిప్రాయంతో డిఫరెన్స్ ఉంటే అది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను ఎందుకు అలా చెప్పాననే దానికి మీకు క్లారిటీ కూడా ఇస్తాను, మ్యాక్సిమం వీలైనంత వరకు రిప్లై అయితే కంపల్సరీగా ఇస్తాను. సో ఇది ఇవాల్టి అనాలిసిస్, తర్వాత మళ్ళీ మరొక రివ్యూతో సాయంత్రం కలుద్దాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్, నేను మీ జబర్దస్త్ రాకింగ్ రాకేష్. హాయ్ అండి, నేను మీ తర్కరావుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓఆర్టీవీ తెలుగు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓఆర్టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.